పంచభూత లింగాలలోని వాయులింగం ఉన్న టెంపులే ఈ శ్రీకాళహస్తి టెంపుల్. రాహుకేతు దోషాల నుండి విముక్తి కోసం ఈ శివుని పూజిస్తారు. ఈ టెంపుల్లో రోజు కొన్ని వందల మంది భక్తులు రాహుకేతు పూజ జరిపిస్తుంటారు. ఈ టెంపుల్లో జరిపే సేవల వివరాలను ఇక్కడ మీరు చూడొచ్చు. తెలుగు చదవటం రాని వారి కోసం ఇంగ్లీష్ లిస్ట్ను కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. అన్ని టెంపుల్స్ గ్రహణం రోజు క్లోజ్ చేస్తారు, కానీ ఈ టెంపుల్ని మాత్రం క్లోజ్ చేయరు. ఇంకా ఈ టెంపుల్కి సంబంధించిన మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇదే ఈ టెంపుల్కి మెయిన్ ఎంట్రీ. ఈ ఎంట్రీని గేట్ 4 అంటారు. చాలా మంది భక్తులు ఈ ఎంట్రీ నుండే టెంపుల్కి వెళ్తుంటారు. ఈ గేట్తో పాటు మరో 3 గేట్లు కూడా ఉంటాయి. ప్రతి గేట్ పక్కన ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది, మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ అడగొచ్చు. ఈ గేట్ నుండి వెళ్తే మనం టెంపుల్ సౌత్ ఎంట్రన్స్కి వెళ్తాము. మనం ఇలా ముందుకు వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే సౌత్ గోపురం చేరుకుంటాము. రైట్ సైడ్లో మీరు కొన్ని షాప్స్ని చూడొచ్చు. దర్శనానికి గర్భగుడి ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వాలంటే ఎలాంటి మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ అలో చేయరు. ప్రతి ఎంట్రీ గేట్ దగ్గర మీకు క్లాక్ రూమ్స్ ఉంటాయి, మనం కొంత అమౌంట్ పే చేసి యూజ్ చేసుకోవచ్చు. అదే గేట్ 4 ఎంట్రీ. మనం అక్కడ నుండే వచ్చాము. ఎదురుగా కనిపించేదే సౌత్ గోపురం ఎంట్రన్స్. కొంత ముందుకు రాగానే రైట్ సైడ్ దేవస్థానం వారి రూమ్స్ ఉంటాయి. భక్తుల రద్దీని బట్టి రూమ్స్ అవైలబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ కూడా సింగిల్ పర్సన్కి రూమ్ ఇవ్వరు. లెఫ్ట్ సైడ్లో 200 రూపీస్ దర్శనం టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే ఈ రూమ్స్ పక్కనే రైట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. రెగ్యులర్ సైజు లడ్డు 15 రూపీస్ ఉంటుంది, పెద్ద లడ్డు 100 రూపీస్, వడ 15 రూపీస్, పులిహోర 15 రూపీస్, అలాగే జిలేబీ 20 రూపీస్. ఇక్కడ కౌంటర్ టైమింగ్స్ని మీరు చూడొచ్చు. ఇదే సౌత్ ఎంట్రీ. టెంపుల్ సౌత్ గోపురం పక్కనే నిత్యాన్నదాన మందిరం ఉంటుంది. ఇప్పుడైతే టైం 3:30 అవుతుంది, అందుకే ఇక్కడ ఎవరు లేరు. అన్నప్రసాదం టైమింగ్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. శ్రీ అంటే సాలేడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటి కారణంగానే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. అలాగే ఈ క్షేత్రం రాహుకేత క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. సర్పదోషము రాహుకేత దోషాల నుండి విముక్తి కోసం ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. ఎదురుగా ధ్వజస్తంభం, దాని తర్వాతే గర్భగుడి ప్రాంగణంలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం లాగా కూడా పిలుస్తారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 AM to 9 PM. అన్ని టెంపుల్స్ గ్రహణం టైంలో క్లోజ్ చేస్తారు, కానీ కాళహస్తి టెంపుల్ మాత్రం గ్రహణం టైంలో కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న శివుడు గ్రహాలని శాసిస్తుంటాడు, అందుకే ఈ టెంపుల్ని క్లోజ్ చేయరు. ఈ ప్రాంగణంలో మొబైల్స్ అలో చేస్తున్నారు, కానీ ఎవ్వరు ఫోటోస్ దిగట్లేదు, అలాగే వీడియోస్ తీయట్లేదు. అందుకే నేను చాలాసేపు వెయిట్ చేసి కొన్ని వీడియోస్ తీశాను. ఈ ఫెన్సింగ్ అవతలైతే మొబైల్ అలో ఉండదు. ఇది 200 రూపీస్ దర్శనానికి ఎంట్రీ. మనం ఈ గోపురంలోకి ఎంటర్ అయ్యే టైంలో సెక్యూరిటీ గార్డు మన పాకెట్స్ మొత్తం చెక్ చేస్తారు. చాలా పెద్ద టెంపుల్, కానీ ప్రతి కార్నరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రీ దర్శనానికి ఎంట్రీ టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి ఉంటుంది, అది నేను చూపిస్తాను. గేట్ 3 నుండి వచ్చేవాళ్ళు ఇక్కడే ఎంటర్ అవుతారు. మనం గేట్ 1 సైడ్కి వెళ్తే ఫ్రీ దర్శనానికి ఎంట్రీ ఉంటుంది. టోటల్గా టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లేదారిలో గోడ బయట నుండి చిన్న విండోలో తొంగి చూస్తున్న నంది కనిపిస్తుంది. గేట్ 3 నుండి ఇలా లాస్ట్కి వస్తే ఇక్కడ ధనుర్మూల గణపతి టెంపుల్ ఉంటుంది. ఆ గణపతి టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో పాతాల గణపతి మందిరం ఉంటుంది. ఇది అన్ని మందిరాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చాలా చిన్న మార్గంలో నుండి వెళ్ళి 30 అడుగులు కిందకి దిగాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వకండి. ఈ టెంపుల్లోకి ఒక్కసారి 10 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. వాళ్ళు రిటర్న్ అయ్యాక మళ్ళీ 10 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఈ పాతాల గణపతి మందిరం దాటి కొంచెం ముందుకు రాగానే ఎంట్రీ గేట్ 1 ఉంటుంది. ఇక్కడ నుండే పాతాల గణపతికి ఎంట్రీ, అలాగే ఫ్రీ దర్శనానికి, ఇంకా 500 రూపీస్ రాహుకేతు పూజ జరిపించుకునే వారికి కూడా దర్శనానికి ఇక్కడ నుండే ఎంట్రీ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ లేనందుకు నేను ఫ్రీ దర్శనానికే వెళ్ళాను. 30 మినిట్స్లో నా దర్శనం అయిపోయింది. మెయిన్ టెంపుల్లో మనము శివునితో పాటు జ్ఞాన ప్రసుంభిక రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు, అలాగే దక్షిణామూర్తిని కూడా మనం దర్శించుకోవచ్చు. అన్ని శివలింగాల్లో లాగా ఇక్కడ శివలింగానికి అభిషేకం జరగదు, కేవలం కర్పూరంతో మాత్రమే అభిషేకం చేస్తారంట. అందుకే ఈ శివలింగాన్ని కర్పూర లింగం అని కూడా పిలుస్తారు.
ఈ గుడి గర్భాలయంలో ఎలాంటి విండోస్ ఉండవు, కానీ శివలింగం పక్కనే ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయంట. అవి కదలటానికి కారణమైన గాలి గర్భగుడిలో ఉన్న శివలింగం నుండి వస్తుందంట. ఇందులో ఉన్న నలుగురు దేవుళ్ళు నాలుగు దిక్కుకు చూస్తుంటారంట. పాతాళ గణపతి ఉత్తర దిక్కుకు తిరిగి ఉంటాడు, శివుడు పడమర దిక్కుకు తిరిగి ఉంటాడు, అమ్మవారు తూర్పు దిక్కుకు తిరిగి ఉంటారు, అలాగే దక్షిణామూర్తి దక్షిణం దిక్కుకు తిరిగి ఉంటారంట. ఈ పెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. ఇక్కడున్న రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవుల కాలంలో నిర్మించారంట. కానీ ఆ గోపురం కొంత భాగము May 2010లో విరిగి పడిపోయింది. August 2010లో ఆ పడిపోయిన గోపురం ప్లేస్ లో ఈ కొత్త గోపురాన్ని స్టార్ట్ చేశారు. ఈ గోపురానికి టోటల్ గా 45 crores ఖర్చు అయిందంట. January 19, 2017లో ఈ గోపురాన్ని పూజలు చేసి ప్రారంభించారు. ఈ రాజగోపురం పక్కనే టెంపుల్ నార్త్ గోపురానికి ఎంట్రీ ఉంటుంది. ఈ గోపురాన్ని భిక్షాల గోపురం అని అంటారు. బస్సులో ఇక్కడికి వచ్చేవారైనా, అలాగే బస్టాండ్ నుండి ఆటోలు ఇక్కడికి వచ్చేవారైనా గేట్ 1 నుండే దర్శనానికి వెళ్తారు. ఇటు సైడ్ విజువల్స్ అలాగే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను. ఈ గోపురం నుండి లోపలికి రాగానే రైట్ సైడ్లో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఉంటుంది. రైట్ సైడ్ లో మీకు డ్రింకింగ్ వాటర్ ఉంటాయి, దాని పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. మనకు ప్రతి ఎంట్రీ దగ్గర ఈ కౌంటర్స్ అన్ని ఉంటాయి. ఇది నార్త్ గోపురం, దీపాలు వెలిగించే ప్రదేశము. పక్కనే శ్రీ వాయుమూల గణపతి ఉంటాడు. ఇటు సైడ్ నుండి వెళ్ళేవారు ఈ చెక్ పాయింట్ నుండి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఒక్కొక్క బ్యాగ్కి 20 rupees ఛార్జ్ చేస్తారు. మీరు చెప్పులు కూడా ఇక్కడే వదిలేసుకోవచ్చు, వాటికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. దాని పక్కనే సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఉంటుంది. ఒక్కొక్క మొబైల్కి 15 rupees ఛార్జ్ చేస్తారు. ఇటు సైడ్ నుండి వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇలాగే వచ్చేసి లగేజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. Gate 4 వరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే Entry Gate 1 మొబైల్ కౌంటర్ నుండి కొంచెం ముందుకు వస్తే Entry Gate 2 ఉంటుంది. ఈ కొండపైన కనిపించేదే భక్త కన్నప్ప టెంపుల్. ఇదే Gate 2. ఇక్కడే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ తలనీలాలను ఇవ్వచ్చు. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా బాత్రూమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ గేట్ నుండి కొంత ముందుకు వస్తే Gate 3 ఉంటుంది. ఈ గేట్ నుండి కూడా భక్తులు టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ గోపురాన్ని తిరుమంజన గోపురం అంటారు. భక్త కన్నప్ప టెంపుల్ వద్ద శివపార్వతుల విగ్రహాలను చూడొచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి ఎంట్రీ వద్ద మీకు లాకర్స్ ఉంటాయి. మీరు వచ్చే రూట్ని బట్టి మీరు ఎంటర్ అయ్యే గేట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ గేట్లో ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కి టెంపుల్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మనం ఇంకా భక్త కన్నప్ప టెంపుల్ విజిట్ చేయాలి. ఆ టెంపుల్కి యూజువల్గా Gate 1 నుండి కూడా ఎంట్రీ ఉంటుంది, కానీ ప్రజెంట్ ల్యాండ్ స్లైడ్ అయినందుకు ఆ వేని క్లోజ్ చేశారు. సో నేను మళ్ళీ Entry 4 నుండి కన్నప్ప టెంపుల్కి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ టెంపుల్ లైట్స్ అన్నీ ఆన్ చేశారు. Gate 4 నుండి లోపలికి వచ్చి సౌత్ గోపురం పక్క నుండి కన్నప్ప టెంపుల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే సౌత్ గోపురం. ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ చూడండి, అది సౌత్ గోపురం. ఇక్కడ నుండే మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది ధ్వజస్తంభం, అది Gate 3 గోపురం, అది గర్భగుడి ప్రాంగణంలోకి వెళ్లే గోపురం. లోపల కూడా ధ్వజస్తంభం ఉంటుంది. ఇది స్వామివారి గర్భగుడి గోపురం. అలాగే కలర్స్తో ఉన్న చిన్న గోపురం Gate 1 గోపురం. పక్కనే రాజగోపురాన్ని కూడా చూడొచ్చు. టెంపుల్లో చాలా వరకు భక్తులకు ఎండ తగలకుండా రూఫ్స్ వేశారు, అందుకే మనకు టెంపుల్ లోపల నుండి గోపురాలు సరిగా కనిపించవు. అందుకే నేను ఇక్కడ నుండి మీకు చూపిస్తున్నాను. వర్షం కారణంగా అలాగే లైట్ ఫెయిల్ అయిన కారణంగా నేనైతే కన్నప్ప టెంపుల్కి వెళ్ళలేకపోయాను. కన్నప్ప టెంపుల్ విజువల్స్ ఇలా ఉంటాయి. చిన్న ప్లేసే, కానీ తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేసు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేస్ను మిస్ అవ్వకండి. కాళహస్తిలో నేను 4 hours ఉన్నాను. టెంపుల్ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్తో పాటు అన్ని విజువల్స్ మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.